కామారెడ్డి జిల్లా రమ్మారెడ్డి మండల ఎంపీ నారెడ్డి దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ ఇవ్వడం జరిగిందని, ప్రజలు కూడా తనను ఆదరించి అభిమానించి జెడ్పీటీసీగా గెలిపించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలపైన పోరాటం చేసి ఆ సమస్యలను ఎదుర్కోవడం జరిగిందని, తనపైన గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు కేసులు పెట్టడం జరిగిందని, అయినా తను భయపడలేదన్నారు. తనను ఎన్నుకున్న ప్రజల కొరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎవరు కొట్లాడుకున్నా మా ఇంటి కోసం కొట్లాడేది కాదు, మన ప్రజల కోసం, మన రామారెడ్డి ఏదో ముందు కోసం కొట్లాడడం జరిగింది. ప్రయత్నం తప్పదు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. మున్ముందు కూడా మన రామారెడ్డి మండలాన్ని ఒకటే కాన్సెప్ట్ కలుపుకున్నట్టయితేనే డెవలప్మెంట్ కు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కామారెడ్డి అన్ని చిన్నలో ఉన్నాం, అయితే మనం దూరంలో ఉన్నాం. మరియు కామారెడ్డి ఎడిపోయినట్టు ప్రతి చిన్న విషయం కూడా మన మండలి నుంచి ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ డైలీ కామారెడ్డి వెళ్ళడం జరుగుతుంది. ఇది అధికారుల దృష్టి తీసుకొచ్చి మరియు మున్ముందు మనం ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు, ప్రతి ఒక్క నాయకుడు అన్ని పార్టీలకు అతీతంగా మనం ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకొని కూడా కాంగ్రెస్ వాడి వేడి నాడి వినిపించిన వినిపించడం జరిగింది. ఎందుకోసం అంటే షబీర్ అలీ గారు నన్ను నమ్మి జెడ్పీ విప్ గా, జెడ్పీ ఫోర్ లీడర్ గా అంచెలు ఒక్కటే జెడ్పీటీసీ ఎలక్షన్ అయినాక నాకు ఇంత గౌరవం ఇచ్చిన పెద్దలు షబీర్ అలీ గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం, పాదాభివందనం తెలియజేస్తున్నాం. మరియు నన్ను ఆదరించి ఈ 5 సంవత్సరాలు నన్ను గెలిపించి నా ఎన్నికడి నడిపించిన ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మరియు అన్ని విధాల సర్పంచ్లకు, వార్డ్ మెంబర్లకు, ఎంపీడీస్ అందరికీ పేరు పేరున నా ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రామారెడ్డి మండలం సారథి గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎందరో రాబోవాలి వచ్చినా గానీ ఇతర పార్టీ మారకుండా చాలా కష్టం. Okay, sir. That's it. Right. Okay.